అపవాది కూడా ఎలా అనుకుంటాడంటే, నాకు వచ్చిన రోగాన్ని నేను కూడా ఏం చేయాలి, అందరికీ అంటించాలి. నాకు దక్కని పరలోకం ఎవరికి దక్కకూడదు, ఎవరు బాగుపడకూడదు, అందరిని పట్టేయాలి. వాడు కూడా ఒక మనిషిని పట్టాడట, వీడు టోటల్గా మారిపోయాడు. దయ్యం పడితే ఎలా ఉంటుంది, అండ్ చుట్టూ ఊరబోసుకొని గల్లీల గల్లీలా వీధుల వీధుల ఎగరలాడరు దయ్యం పడితే, పిచ్చోళ్ళు అమాయకులు. అండ్ జ్ఞానం తెలియక, శాస్త్రం తెలియక, విజ్ఞానం తెలియక ఏదో దయ్యం పట్టిందని పిచ్చి కేకలు వేస్తూ గంతులు వేస్తూ కేకలు పెడుతున్నారు. కానీ సైకాలజీ ప్రాబ్లం. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చి పట్టిందని చెప్తారు, అదే బాబాల దగ్గరికి వెళ్తే దెయ్యం పట్టిందని చెప్తారు, అదే మూఢనమ్మకాలలో సమాజం కొట్టుమిట్టాడుతుంది. వాస్తవానికి దెయ్యం పట్టేది ఎక్కడికో తెలుసా, మనసుకు పడుతుంది దెయ్యం. పేతృగారులకు పట్టింది దెయ్యం. పేతృగారులకు దెయ్యం పట్టినప్పుడు ఏమండి గట్టి గట్టిగా కేకలు వేస్తూ గంతులు వేస్తూ ఏమండి డాన్సులు వేశాడు పేతృగారు ఏమైనా? యేసుక్రీస్తు అంటుంది దెయ్యం పట్టి పేతుల్లో ఉండి ఏమంటుందో తెలుసా, ప్రభువా నువ్వు చావనే చావకూడదు అంటుంది. చావనే చావకూడదా, చేస్తేనే కదా రక్షణ వచ్చేది. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు, సాతానా నా వెనుకకు పొమ్ము. కానీ పేతుల్లో ఉన్నది ఎవరు, దెయ్యం. పేతుల్లో దూరింది సాతాను. సాతాను దూరినంత మాత్రం గొంతులు వేయలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాడు పట్టేది మన హృదయానికి, వాడు పట్టేది మన మనస్తత్వానికి. దీన్ని డ్యామేజ్ చేయాలనుకుంటాడండి.